మేడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరిమిలా మాట్లాడుతూ వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి అండ్ సాయిరెడ్డి, అలానే సజ్జల రామకృష్ణారెడ్డి అని కామెంట్ చేశారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా, వీళ్ళ ముగ్గురు పార్టీ అని చెప్పేసి అయితే ఆమె మాట్లాడినట్లా చూస్తారు మీరు. ఏమండి మరి ఇప్పుడు ఆవిడ ఎందుకు ఒక కులాంతర వివాహం ఆదర్శంగా చేసుకుని, వర్ణాంతర వివాహం చేసుకుని ఇంకా ఆవిడ వైఎస్ షర్మిలారెడ్డి అని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఫస్ట్ ఆవిడ పేరులోంచి రెడ్డి తీసేయాలి. నెక్స్ట్ వైఎస్ అని ఎలా అంటారండి? మా నాన్నగారి ఇంటి పేరు కాదు కదా నేను క్యారీ చేస్తుంది. మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఆవిడ వైఎస్ పేరు పెట్టుకున్నారు. అనిల్ కుమార్ గారి ఇంటి పేరుని ఆవిడ మార్చుకోలేదు రాజకీయాల్లోకి వచ్చి కూడా. సో ఆవిడ వారసత్వాన్ని కోరుకుంటున్నారు. సో వారసత్వాన్ని కోరుకుంటూ ఇలా రెడ్డి సామాజిక వర్గం అని చెప్పేసి తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు ముగ్గురు పార్టీకి వారనే కాదండి, ఇంకా పార్టీ నిర్మాణంలో వారి యొక్క డెడికేషన్ ఉంది, పార్టీని నడపలోనూ ఉంది. ఎవరైతే ఆవిడ చెప్తున్నారో వారి యొక్క సర్వీసెస్ని ఇంకెవ్వరు కూడా మ్యాచ్ కాలేరండి. ఎంతమంది వచ్చినా ఆ సర్వీస్ ఓరియంటేషన్లో పార్టీకి సపోర్ట్గా పిల్లర్స్గా వారు ఉన్నారు. కానీ ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నది ఎవరండి? ఇప్పుడు మొన్న 18 మంది ఎమ్మెల్సీల్లో 14 మందికి బీసీలకు ఇచ్చారు. చరిత్ర అండి, ఇండియన్ హిస్టరీలో చరిత్ర. ఎవరూ అడగలేదు. అలాగే మాకు రాజ్యసభ ఇచ్చారు. ఆయన ఎప్పుడు పిల్లి బోస్ గారు ఏ రోజు అడగలేదు. ఆయన ఆశించలేదు, ఊహించలేదు, అనూహ్యంగా రాజ్యసభ ఇచ్చారు. అలాగే మన ఈయనకి ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు. ఆయనకి ఎవరైనా ఇచ్చారండి అంత అత్యున్నత పురస్కారం ఇచ్చారా? అసలు తెలుగుదేశం పార్టీలో వారిని అయితే సీఎం చేస్తామని చెప్పి తీసుకొచ్చారు. మెజార్టీ రాలేదు తెలంగాణలో. రానప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్ష నేతగా చేయాలి. ఆ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కదా. సో మోసం చేశారు బీసీలని. మరి న్యాయం చేసింది, మేము ఎవరు రణము చేయలేదు, యాచించలేదు, ఏమీ చేయకుండా అవకాశాలు ఇస్తే మరి ఇంకా అంతకంటే ఏముండాలండి? రాజ్యసభ మెంబర్లు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు. అన్రిజర్వ్డ్ సెగ్మెంట్స్ అంటే ఓసీ అంటారు, యాక్చువల్ ఓసీ కాదు, అన్రిజర్వ్డ్ సెగ్మెంట్, అదర్ క్యాస్ట్ అంటే ఎవరైనా సరే జనరల్ అనమాట. జనరల్ కేటగిరీలో సాధారణంగా ఎప్పుడు కూడా బీసీలకి ఎస్సీలకి రిజర్వేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్ స్థానిక సంస్థల్లో వారికి మాత్రమే రిజర్వ్డ్ కేటగిరీస్ తప్పించి అన్రిజర్వ్డ్ దాంట్లో ఇలాగ బీసీలకి ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. మరి ఆయన ముందుగా మేయర్ మేయర్ క్యాండిడేట్ అని చెప్పేసి చాలామందిని చాలామంది బలయ్యేవారు. అలా కాకుండా ఎలక్షన్ అయిన తర్వాత నెగ్గిన వాళ్ళలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుని ఆయన అన్బయాస్డ్గా ట్రాన్స్పరెన్సీగా ఊహించదు, కవర్ చేతులకు వచ్చే వరకు ఆమె మేయర్ క్యాండిడేట్ లేదా ఆమె చైర్మన్ ఊహించని విధంగా ఒక సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి మీద ఈ రెడ్లు అని చెప్పేసి ఇలా పెట్టడం వాట్సాప్ సోషల్ మీడియాలో ఆవిడ అన్నం ఇంకా తప్పు. అంటే సర్మిల కూడా మాటల యుద్ధం పెంచారు, ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు, అసలు ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, అసలు జగన్ మొత్తం వైసీపీకి ఉన్న పేరు ప్రతిష్టను దిగజారుస్తున్నాడు, స్వార్థపరంగా ఆలోచిస్తున్నాడు, పార్టీ కోసం నేను పాదయాత్ర చేశాను, నాలా చాలామంది కష్టపడ్డారు పార్టీ కోసం, వాళ్ళు ఎవరికి కూడా జగన్ న్యాయం చేయలేదని సైతం ఆమె చెప్తున్నారు. అసలు ఆవిడ మాటల గారడి తప్పించి ఇంకేమీ లేదండి. ఆవిడ మాటల్లో ఏమాత్రం పసలేదు. ఊరికినే ఒక మైండ్ గేమ్, మైక్ ముందుకు వచ్చి తనకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ ట్రెండ్ అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఆవిడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత 3 ఇయర్స్ గవర్నమెంట్ ఫామ్ అయింది. అసలు జర్నలిస్ట్ ఏదో క్వశ్చన్ ఇస్తే ప్రెస్ మీట్లో ఎవరండి, కేటీఆరా? కేటీఆర్ అంటే ఎవరు అంటే ఆమె అజ్ఞానాన్ని సూచిస్తుంది అంతే తప్పించి ఇంకేమీ కాదు. నేను ముమ్మాటకి వైఎస్ఆర్ కుమార్తెనే, వైఎస్ సరిమిలారెడ్డిగానే ఉంటాను, నా ఇక్కడ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధలు చూసి నా పుట్టింటికి వచ్చాను అని సైతం ఆమె చెప్తున్నారు. పుట్టింటికి వస్తే రమ్మనండి, ఎవరు కాదంటారు, అది వాళ్ళ కుటుంబ సమస్య. కానీ రాష్ట్రంలో ప్రజలు బాధలు పడుతున్నారు, నేను ఏదో తీర్చేస్తా అంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముంచేసి అడ్డగోలుగా చాలా నిర్దాక్షిణ్యంగా ఏమాత్రం కూడా కరుణ కానీ మానవత్వం లేకుండా ఒక రాక్షసత్వంతో విడదీసింది ఆంధ్రప్రదేశ్ని, అనాదన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చోటు ఉండదు, 1% కంటే పెరగదు. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆవిడ పార్టీని నిమజ్జనం చేస్తే తెలంగాణ వాళ్ళు ఆవిడ అక్కడి నుంచి లిటరల్గా చెప్పని తరిమేశారు, వద్దన్నారు. అక్కడ నిమజ్జనం చేసినందుకు బహుమతిగా ఆవిడ కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతున్నారు తప్పించి ఆవిడ మాటల్లో అన్నీ కూడా అసత్యం అండి. అంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉంది. ఏదైతే ఎన్నికలకు సిద్ధమని చెప్పి శంకరరావు అని మోగించాడు తప్ప ఓడిపోవడానికి వైసీపీ కావచ్చు, జగన్ కావచ్చు సిద్ధంగా ఉండాలని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళు అంటున్నారు. ఏమీ కాదండి, ఆయన సమర శంకరరావు పూరించారు.
యుద్ధానికి ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఒంటరిగా వెళుతున్నారు, ఎమ్మెల్యేలని మారుస్తున్నారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి, వారికి ఆయన మీద విశ్వసనీయత ఉంది, ఆ వారి మీద కాన్ఫిడెన్స్ ఉంది వారికి. సో అది ఒక్కడ సింగిల్గా వెళ్తున్నారండి, ఎంతమంది కక్ష కట్టినా ఎంతమంది ఏకమైనా, తన రక్త సంబంధికులు కూడా బయటకు వచ్చి తన మీద ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఆయన ఎంత స్ట్రాంగ్ అని అర్థం చేసుకోవాలి. మనం స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఎదుటి వాళ్ళు మనం టార్గెట్ చేస్తారు, మనం అన్నోటీస్డ్గా వెళ్ళిపోయాం, మనం ఎవరికి ఐడెంటిటీ మన అవసరం ఎవరికీ లేకుండా మనం అసలు అన్నోటీస్గా వెళ్ళిపోతే అసలు ఎవరు మాట్లాడరండి. మనకు ఒక బలం పెరిగింది, మనం జనంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న సంకేతాలు ఇవన్నీ కూడా ఆయన పెరుగుతున్నారని అర్థం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్తున్నారో ప్రజల్లో జగన్ పైన ఆదరణ ఉంది, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలం ఉంది కాబట్టి ఎంతమంది కలిసి వచ్చినా సరే ఈయన మాత్రం సింగిల్గా వెళ్తున్నారనేసి అయితే పద్మలత గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వేణుతో రమణ తాడేపల్లి.